హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజులాగే ఇవాల్టి కార్యక్రమంలో కూడా మీకున్నటువంటి సర్వ జాతకపరమైన సమస్యల కోసం మీరు లైవ్ లో గురుగారితో మాట్లాడి అన్నిటికీ చక్కని పరిహార పరిష్కార మార్గాలు పొందాలి అనుకునే వారు ఎవరైనా లైవ్ నంబర్స్ కి కాల్ చేసిన వారు ఎవరి గురించి అయితే మీరు మాట్లాడాలో వారి యొక్క పేరు నక్షత్రం తెలియజేయండి మరి మీకు గురుగారు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేస్తారు మరి ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో గురుగారు రెడీగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు దేవి ఉపాసకులు మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం నమస్కారం గురుగారు జై గురు దత్త ఎప్పటిలాగే వాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః శ్రీ అజిలావజుల వెంకట రమణ గురు పాదుకాభ్యాం నమః చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ య నమః హ్రీంకారాసన గర్భితాన్నలశికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం మహారేణుకాదేవికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి వారితో పాటు చాముండేశ్వరి గురుదత్త పీఠములో సభ్యులుగా చేరి ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటున్నటువంటి భగవద్బంధువులకు ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు కాలర్స్ కూడా ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుజిత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు చెప్పండి. సోదరుడి పేరు వెంకటేష్, మృగశిర నక్షత్రం, నాలుగో పాదం, మిథున రాశి. ఏంటమ్మా ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? గోత్రం ఏంటమ్మా? గోత్రం గురుజీ. ఓకే, వెంకటేష్ వ్యవహార నామం, మృగశిర నక్షత్రము, చతుర్థ చరణము, మిథున రాశి, రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి కుజుడు. ఈ సోదరుడికి వెంకటేష్ అనేటువంటి వ్యవహార నామం ఉన్నది కాబట్టి వివాహములో రెండవ వివాహము చేసుకోవచ్చు. మొదటి వివాహములో కొంత కలతలు, ఆనందంగా లేకపోవడము, అలాగే కొన్ని ఇబ్బందులను గుర్తించి ఎదుర్కొనడము, ఇలాంటి సమస్యలలో ఇరుక్కుపోయాడు కదా. రెండవ వివాహ తదనంతరము కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ జాతకుడికి ఖచ్చితంగా ఒక పరిష్కారం చేసుకోండి. ఓకేనా? ఆ పరిష్కారం కూడా మృత్తిక అంటే చక్కటి ఏది పుట్టమట్టితోటి సహస్ర లింగాలు తయారు చేయించి మహన్యాస పూర్వక కన్యా పాశుపత సహిత రుద్రాభిషేకము శివాలయంలో చేస్తారమ్మా. మీ దగ్గర ఉన్నటువంటి పండితులు, మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు తల్లి? ఇప్పుడు దిలుసుర్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కబంటి శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలో వెళ్ళి అడగండి, మహన్యాస పూర్వక సహస్ర లింగార్చన కన్యా పాశుపతముతోటి చేయమని చెప్పండి.
అలా గనక చేస్తే సోదరుడికి మృగశిర నక్షత్రము కాబట్టి వివాహ ప్రయత్నములో విజయము సాధిస్తాడు. వచ్చేటువంటి అమ్మాయితో సఖ్యతగా సంతోషంగా ఉండి రెండవ వివాహములో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిండు నూరేండ్లు ఆనందంగా ఉంటారమ్మ. ఎక్కడైనా చేయించుకోవచ్చు, నెల్లూరులో కూడా చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు. స్మార్త పండితులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పిన పేరు వాళ్ళకి చెప్పండి, దానికి కావలసిన సామాగ్రి తెచ్చుకోండి, తప్పనిసరిగా చేయించుకోండి. మీకు 30 రోజులలో చక్కటి శుభ పరిణామాలు వస్తాయి, శుభ ఫలితాలు వింటారు. ఓకే, చూపిస్తే ఇంకొక 3 ఇయర్స్ చేయొద్దు, అబ్బాయికి రెండవ వివాహము ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. ఓకే, అది అర్థం కాలేదు గురువు గారు. రైట్, మీరు చెప్పింది నేను పరిగణనలోకి తీసుకున్నాను. ఏ పండితుడైనా కూడా ఇంకా 3 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు వివాహం చేయకూడదని చెప్పకూడదు. ఎందు గురించి అంటే చెప్పేటువంటి పండితుడు దేవుడు కాదమ్మా. శాస్త్రము నేర్చుకున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని పద్ధతిగా చెప్పాలి తప్ప 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసుకోకూడదని ఎప్పుడు చెప్పకూడదు. అబ్బాయికి ఉన్నటువంటి చిన్న దోషం, అందులో మొదటి వివాహములో ఇలా జరిగిందంటే అది అమ్మాయికి కుజదోషమా కాలసర్పదోషమా ఏదుందో, ఎందు గురించి అలా జరిగిందో తెలియదు. కాబట్టి మీరు ఇదే సంవత్సరము శ్రావణ మాసములోపే వివాహం నిశ్చయం చేసుకోండి, ఇదే సంవత్సరము కార్తీక మాసంలో వివాహం చేయండి, ఎలాంటి సమస్యలు రావు, ఇది దైవ నిర్ణయము, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఓకేనమ్మా, జై గురుదత్త. నేను చెప్పిన పరిహారము 12 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. పుష్కర కాలము చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. మృత్తిక అంటే పుట్టమట్టితోటి తయారు చేయించి ఆ ప్రక్రియ చేయాలి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అమ్మా. ఒక వివాహ పరంగానే కాదు, మిగతా రంగాలలో కూడా ఎదుగుదల విషయంలో ఈ పరిష్కారము సహాయపడుతుందమ్మా. 100 కాలసర్పదోషాలను కొట్టి పడేసేటువంటి పరిష్కారం అమ్మా నేను ఇచ్చింది మీకు. కాలసర్పదోషాలకు 100 కాలసర్పదోషాల పేర్లున్నాయి, అందులో 13 పరిగణనలోకి తీసుకున్నాము. ఆ 13 కాలసర్పదోషాలలో ఈ సోదరుడికి ఏ కాలసర్పదోషం ఉన్నా కూడా నేను చెప్పిన పరిహారము చేయిస్తే అది అంత తొందరగా రిజల్ట్ వస్తుంది. జై గురుదత్త. హలో, ఓకేనండి, మాట్లాడారు కదా, ప్రశ్న అడుగుతారండి గురువు గారు, ప్రశ్న వినండి. ఓకే, మీ గోత్రం ఏంటమ్మా? నా బిళ్ళ. ఓకే, మీరు వైశ్యులా? ఓకే, దిరుసుకు నగర్లో ఎక్కడ ఉంటారు మీరు? ఓకే, బాబా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటారు. రైట్, మీకు ప్రశ్న అడుగుతున్నాను. ఓకేనా? ప్రసన్న మహంకాళీ దేవాలయము మీ పరిసర ప్రాంతములో చాలా అద్భుతంగా అమ్మవారి శక్తులున్నాయి, గ్రామదేవత అంటారు. అసలు ఆ ప్రసన్న మహంకాళీ దేవాలయము ఎక్కడ ఉంది మీ పరిసర ప్రాంతంలో? నేను చెప్పాను కొత్తపేటలో. ఎక్కడా? అదే ఎక్కడా? ఆ చుట్టుపక్కల నాకు ఏదైనా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు చెప్పింది కరెక్టా కాదా చెప్తాను. హోమ్నీ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పైన మధ్యలో ఉన్నది అంటున్నారా మీరు? అది కాదు, ప్రసన్న మహంకాళీ దేవాలయం. మీరు దగ్గరికి వచ్చారు ఇప్పుడు, హోమ్నీ హాస్పిటల్ ఆ సర్కిల్లో ఉన్న చిన్న దేవాలయము దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి కొంత దూరం పోతే మహాలక్ష్మీ థియేటర్ ఉంటుంది, అలా కొంత ముందుకెళ్తే శ్వేతా గార్డెన్స్ ఉంటుంది. కానీ మీరు నిజంగా కూడా అది కొత్తపేట అని చెప్పారు, అక్కడనే గెలిచిపోయారు. వాస్తవానికి అది కొత్తపేట ఒకప్పుడు గ్రామము, ఇప్పుడు పట్టణంలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు అక్కడ పూర్తిగా పట్టణ పరిధిలో వాతావరణం ఉంటుంది. ఒకప్పుడు కొత్తపేట గ్రామము, కొత్తపేట గ్రామాన్ని రక్షించేటువంటి మహంకాళి అమ్మవారు, 100 సంవత్సరాలు చరిత్ర గల దేవాలయము. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ పునఃప్రతిష్టాపన అమ్మవారి విగ్రహముతో పాటు సప్తమాతృకలు కూడా ఆ దేవాలయంలో ఉంటాయి.
సప్తమాతృకలు బ్రాహ్మీ వైష్ణవి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా ఇలాంటి అమ్మవార్లు కూడా దేవాలయాలు ఆ దేవాలయంలో సప్తమాతృకల దేవాలయంతో పాటు ఈ మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించారు అందులో దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉంటుంది వీరభద్రుడు వీరభద్రస్వామి ఆ వీరభద్రస్వామిని దర్శించుకొని ఆ సప్తమాతృకలను దర్శించుకొని ఆ అమ్మవారిని దర్శించుకుంటారు అంత పవిత్రమైన దేవాలయము సుమారుగా ఒక 6 సంవత్సరాల క్రితము పునఃప్రతిష్టాపన చేసి దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా ఆ పట్టణ ప్రజలు అందరూ కలిసి కొత్తపేట గ్రామ ప్రజలు అందరూ కలిసి గొప్పగా నిర్మించారమ్మ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి మెట్రో స్టేషన్ కి దగ్గర ఉంది గురుగారు 100% కరెక్ట్ ఆన్సర్ మెట్రో స్టేషన్ కు దగ్గరలో ఉంటుంది అవును గురుగారు నాకు సరిగా గుర్తు రాలేదు గురుగారు సంతోషం అమ్మ మీకు మంచి జరగాలి మీ సోదరుడికి మంచి జరగాలి ఎలాంటి మీరు అనుమానం తోటి వేరే ఆలోచన చేయకండి నేను దత్తుడు ఉపాసకుని ఆ దత్తుడే నా తోటి చెప్పిపిస్తున్నారు అనుకోండి మీకు మంచి జరుగుతుంది నేను చెప్పిన పరిహారం చేయించుకోండి తల్లి శుభం అమ్మ గురుగారు మరో కాలర్ ఉన్నారండి మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి గురు ఇంటికి బాగున్నారా నా పేరు చేతండి నమస్తే అండి బాగున్నానండి మీరు బాగున్నారా ఆ బాగున్నానండి ఓకేనండి అసలు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటారు అనుకుంటా కదా శతమానం భవతి ఎప్పుడు వస్తుందా గురుగారి ప్రోగ్రామ్ అని ఎదురు చూస్తూ ఉంటారా మీరు అవునండి ఓకే మరి కరెంట్ పోతే ఏం చేస్తారు కరెంట్ పోతే ఇంకా అంతే అండి మరి ఏం చేయలేదండి అప్పుడు యూట్యూబ్ లో చూడండి ఓకేనా ఓకేనండి సరే మరి హలో ఇప్పుడు మరి ఈ రోజు ఎవరి గురించి మాట్లాడాలి మీరు మా గురించేనండి ఓకేనండి గురుగారితో మాట్లాడండి అమ్మ జై గురుదత్త శ్రీ గురుదత్త గురుదత్త ఆశీర్వచనాలు సీత గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఆ బాగున్నారండి ఇగో ఇలా ఉన్నాను ఆ మీకు మీ అమ్మగారికి నాన్నగారికి దేవి సరళమ్మ గారికి మీ అందరికీ చెప్పకూడదు వందలాలండి మీ గురుగారు మన గురుగారికి ఐరావతి వెంకటరమణయ్య గారికి వావ్ 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 మీరు ఇంతమంది పేరు జ్ఞాపకం చేయకుండా నేను ఏమనగాని మన గురువు గారి వెంకటరమణయ్య గారు అన్నారు కదా అక్కడ ఆనంద పడిపోయాను అంతే అంతే మహానుభావుడమ్మ శ్రీ 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 చదువుకుంటానండి అంతే అంతే ఒకసారి చదవండి మంత్రము వింటాను ఓం నమః శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వసీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం అసమానాయ నమః వా నిజంగా కూడా శతమానం భవతి ప్రేక్షకులు కొన్ని లక్షల మంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తున్నారంటే శ్రీ 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 అయిలావజల వెంకట రమణయ్య గురువు గారు ఎంత ఆనందపడుతున్నాడు ఆ దత్తుడు మీకు అందరికీ మంచి జరిగే విధంగా శక్తిని ప్రసాదించాలి ప్రతి ఒక్కరూ ఆ యొక్క గురుమంత్రాన్ని వదలకండి ఆ గురుమంత్రాన్ని పట్టుదలతోటి పఠించండి శ్రవణం చేయండి కష్టాలు వస్తాయి వచ్చిన కష్టాలకు దారి దొరుకుతుంది ఈ మంత్రము చదివితే కష్టాలు రావు అని నేను చెప్పను అంటే కొన్ని తెచ్చుకుంటాం కష్టాలు అలాంటప్పుడు కూడా ఈ మంత్రము మీకు ఉపదేశము అయిపోయింది కాబట్టి ఈ మంత్రము ద్వారా మీకు ఉపశమనము లభించి బయటపడేటువంటి దారి చూపించేటువంటి మహామంత్రమే అది ఈరోజు పఠిస్తున్నారు సీతగారు ఈరోజు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ చంద్రుడి నీళ్ళు చల్లేమండి అవన్నీ చల్లేమండి పరిష్కారం చేస్తామంటే ఎవరు వస్తలేదండి మీరు ఏదో రకంగా చేయించాలండి చెప్పండి ఒక దాంట్లో సక్సెస్ అయ్యారు కదా అయ్యామండి అది ఎప్పుడు అయిందండి అది మీరు చెప్పగానే సరే ఇప్పుడు రెండోది కావాలి అంతే కదా దీనికి చంద్రుడి నీళ్ళు చల్లేమండి ఆవాలు చల్లాం అసలు దీనికి అవుతులేదు ఏంటో అర్థం అవుతులేదండి మరి మాకు అది బాగా అయిపోయిందండి ఇది అవుతులేదండి ఇది అమ్మాయిలు ఇల్లు కట్టుకోవాలండి తప్పకుండా అండి ఇది మీకు అమ్ముడు పోతుంది మీకు మంచి భవనము సుందరమైన గృహము ఆ పార్వతీ పరమేశ్వరులు ఇస్తారు మీకు నిన్నటి వరకు కర్తర్లు ఉండే వైశాఖ మాసం ముగిసింది ఈ రోజు నుంచి జ్యేష్ఠ మాసము ఆరంభమైంది మంచి రోజులు వచ్చాయి మీకు ఈ దశమిలోపు తప్పకుండా అమ్మకానికి తప్పకుండా మంచి రేటు వస్తుంది చింతించవలసిన అవసరం లేదు టెన్షన్ పెట్టుకోకండి ఏ పరిష్కారం అవసరం లేదు ఓకేనా రెండుసార్లు చల్లేమండి చంద్రం నీళ్ళు ఆయన ఇంకా ఎవరు వస్తలేదండి అదే అండి అనుకున్నాను అడుగుతాం ఏదో పరిష్కారం చెప్తారేమోనండి అవసరం లేదమ్మా చందనము నీళ్ళు తెల్లావాలు కలిపి శ్రీ సూక్తము భూసూక్తముతోటి ప్రక్రియ చేసినటువంటి ఆ పరిష్కారము మీకు తప్పకుండా విజయము లభిస్తుంది ఈ మాసములో 15 రోజుల లోపు విజయము సాధిస్తారు శుభం తదాస్తు మిమ్మల్ని నమ్ముకున్నామండి మేము దేవుణ్ణి నమ్ముకున్నట్టు
చాలా సంతోషం అండి. అందరికి భగవంతుడు గొప్పవాడు. మీరు నన్ను నమ్మితే నేను భగవంతుడికి దన్నం పెట్టి మీ పనులు నెరవేర్చమని స్వామికి అడుగుతానమ్మా. నాకు నమ్మకండి, దేవుడు ఎలా నమ్మకో మీరంటే ఒక నమ్మకండి గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం. సీత గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడికి రావాలమ్మా? వస్తాను వస్తాను ఒకసారి. అంటే ఇప్పటి వరకు నేను TV5 హిందూ ధర్మం సమక్షంలో గత 13 సంవత్సరాల నుంచి పరిష్కారములు ఇస్తూ వస్తున్నాను, కానీ నా గురు అనుగ్రహం లేదమ్మా. నేను ఈరోజు వరకు ఒక డిస్టిక్ కానీ, ఒక పట్టణం కానీ, ఒక జిల్లా కానీ ఇంతవరకు నేను ఎక్కడ పోలేదు. ఎందుకు పోను అంటే, ఎందుకు పోను అంటే చెప్తాను మీకు. ఇప్పుడు నేను వచ్చాననుకోండి, ఇప్పుడు చాలామంది టీవీలలో చెప్తూ ఉంటారు, నేను నెల్లూరు వస్తున్నాను, నేను విజయవాడ వస్తున్నాను, నేను కరీంనగర్ వస్తున్నాను, మీరు సంప్రదించండి అని అంటుంటారు. కానీ అలా నేను చెప్పటం వలన ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మేము వచ్చి ఎక్కడ ఉండాలండి? అక్కడ ఏదో లాడ్జిలో ఉండాలి. ఈ పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలను తీసుకొని వచ్చి ఆ లాడ్జిలో ఉంటే మేము ధర్మానికి మోసము చేసిన వాళ్ళం అవుతాం కదమ్మా. అందుగురించి నేను ఈరోజు వరకు ఎక్కడ రాలేదు. ఏదైనా దైవికంగా వైదిక కార్యక్రమాలు గనక ఉంటే తప్పకుండా వచ్చి చేసి వెళ్తాను, కానీ జ్యోతిష్యపరంగా సలహాలు ఇవ్వడానికి మాత్రము నా గురు అనుజ్ఞ లేదు. కాబట్టి నేను ఏ జిల్లాకు రాలేను, ఏ పట్టణానికి రాలేను. నీ రాతలో నన్ను కలిసేది ఉంటే, ఆ అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా మీరు నేను కలుస్తాం. జై గురు దత్త. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా మంగళాశాసనాలు. జై గురు దత్త. ఓకే, ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడగమంటున్నారు, ప్రారంభిస్తాను. సింపుల్ ప్రశ్న. ఓకే, మీ ఊరు పేరు చెప్పండి. మా ఊరు పేరు తేపరండి. ఇక్కడ దగ్గర తేపరండి. తణుకు దగ్గర తేపరండి, తేపరు. ఓకే, తణుకులో ఒక మెయిన్ రోడ్డుకు కొంచెం దూరంలో ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం పేరు చెప్పండి చాలు. 100% కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ ప్రశ్న. వరాలు ఇచ్చేటువంటి వరసిద్ధి వినాయకుడు నిన్ను గెలిపించాడు సీతగారికి. ఆ రామచంద్రస్వామి దీవెనలతో పాటు మీ భూమి అమ్మకం అయిపోయి ఆ వచ్చినటువంటి రుసుముతోటి ఆనందంగా సుందరమైన భవనం కట్టుకొని మీరు గృహప్రవేశానికి పిలవండి, అప్పుడు వస్తాను. నా మాట వినండి, నా మీద విశ్వాసం ఉంది కదా, నన్ను నమ్ముతున్నారు కదా. సరే, ఈ 15 రోజులలో మీకు ఆ భూమి అమ్మకానికి మంచి రేటు రాకుంటే అప్పుడు నన్ను అడగండి, నేను వచ్చి ఆ భూమిని అమ్మిపోతాను. ఓకేనా? సరళమ్మ గారిని కూడా అడిగానని చెప్పండి. ఎవరు ఎవరినమ్మా? సరళమ్మ గారినండి. సరళమ్మ గారినా? చాలా చాలా చెప్తానండి. ఎందుకు గురించి అంటే, శతమానం శ్రీనిధి పాప గారు, శ్రీపాత గారు బాగున్నారండి. పిల్లలు బాగున్నారమ్మా, చాలా బాగున్నారు. మీ మీ అందరి అభిమానం ఉంది కదమ్మా. ఇప్పుడు శతమానం భవతి చూస్తున్నటువంటి, అవునండి, శతమానం భవతి చూస్తూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులు, మన చాముండేశ్వరి పీఠంలో సభ్యులుగా చేరినటువంటి వారు, మనమంతా ఒక వసుదైక కుటుంబంలాగా మీరందరూ అభిమానముతో ఆదరిస్తున్నంత వరకు నేను కానీ, మా ధర్మపత్ని సరళ కానీ, మా అమ్మగారు కానీ, మనమంతా బాగుండాలి. పీఠంలో జరిగేటువంటి ప్రతి పూజ, యజ్ఞము, యాగము, వ్రతము మీ అందరు బాగు కొరకే చేస్తున్నానమ్మా. చాలా సంతోషం సీత గారు, ఆశీర్వచనం. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, మాట్లాడదామండి. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? సత్యవతి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఎవరి గురించి మాట్లాడాలి మీరు? మా బాబు గురించి తెలుసుకుందామని. అలాగేనండి, పేరు చెప్పండి. లలిత్ కుమార్ అండి. నక్షత్రం? 2004 మార్చి 23, 11 నుంచి 12. ఒక్క నిమిషం అండి, మార్చి 23వ తారీఖు 2004. ఓకేనండి, సమయం చెప్పండి. 11 నుంచి 12 లోపు నైట్ అండి. ఓకేనండి, ఎక్కడ జన్మించారండి? ఒరిస్సాలో అంటే వేరే ఊరు. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా జై గురు దత్త. జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై జవాన్ గురు గారు.
జై జవాన్ అన్నారు ఇంకోటనలేదే జై కిసాన్ అందు గురించి అంటే ఖచ్చితంగా నాలమ్మ జవాన్ అనవలసిందే జై కిసాన్ అనవలసిందే అవును గురుగారు చాలా సంతోషంగా ఉంది గురుగారు కానీ మీ పేరు చెప్పండి అమ్మా నాగవెంకట సత్యవతి గురుగారు నాగవెంకట సత్యవతి గారు జై కిసాన్ అని ఎందుకు పలకాలి తెలుసా అండి అవునండి చెప్పండి గురుగారు మన భారతదేశములో కిసాన్లకు విలువలేదండి కానీ ఇదే భారతదేశ ప్రజలు వివిధ దేశాలలో ఉంటారు వివిధ దేశాలలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది ఇక్కడ నిజంగా కూడా వ్యాపారదారులకు నిజంగా కూడా వాళ్ళు పైకొస్తలేరు మన భారతదేశానికి వెన్నుముకలా ఉండి మనకు భోజనం పెట్టేటువంటి రైతుల కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కనే ఉందమ్మ అయినా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అయినా కూడా వాళ్ళు ఇది అన్నపూర్ణ దేశము కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు లేచి పొలము దగ్గరికి వెళ్ళి నాగలి పట్టి దున్ని ఇత్తులు వేసి దానిని నాటి మొలకలు వచ్చి ఆ యొక్క పదార్థాన్ని మనకి ఇస్తున్నారు కానీ మనము రైతులంటే విలువలేని దేశంగా మారిపోతుంది ఎందుకో అర్థమైతలేదు మీరు గమనించండి ఆస్ట్రేలియా గాని లేదా అమెరికా గాని లేదా సౌత్ ఆఫ్రికా గాని మిగతా దేశాలలో ఒక సాఫ్ట్వేర్ ఒక మిగతా ఐఏఎస్ ఐపిఎస్ పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి వాళ్ళకంటే విలువ ఎక్కువ ఎవరికి ఉంటుంది తెలుసా అమ్మ వ్యాపారం చేసే వాళ్ళకు ఉంటుంది అందుగురించి అంటే వ్యాపారం చేసేవాడు లేకుంటా ఉంటే గనక మనకు దొరకదు ఇది జ్ఞాపకం పెట్టుకోండి కానీ మన దేశంలో మాత్రం నిజంగా వ్యాపార కుటుంబాలను ఎప్పుడు గుర్తిస్తారో వాళ్ళందరికీ ఎంత పెద్ద హోదా ఇవ్వాలంటే మొదటి నమస్కారం వాళ్ళకే చేయాలమ్మా మనం హైదరాబాద్లో బంగ్లాలో ఏసీలలో దివ్యంగా కార్లలో సుందరంగా తిరుగుతూ ఆనందంగా మన దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకున్నటువంటి వారికి వాళ్ళు లేకపోతే ఈ డబ్బు మనకి ఏమీ చేయదు అందుగురించి వ్యాపారదారులకు జై కిసాన్ అంతే ఆ కిసాన్లు బాగుండాలని ప్రతి కుటుంబము ఉదయము లేచి దేవుడు దీపారాధన వెలిగించంగనే ముందు రైతులు బాగుండాలని కోరుకోండమ్మా వాళ్ళు బాగుంటేనే మనం బాగున్నట్టు ఇది సత్యమైనటువంటి మాట అందుగురించే మన శతమానం భవతి కార్యక్రమములో చివరిలో జై జవాన్ జై కిసాన్ అని పలకడానికి కారణం కూడా అదే సూక్తి మన భక్తులందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు అది చాలా సంతోషం అదేందో తెలియదు విద్య గారు మన భారతదేశంలో వచ్చేసరికి వ్యవసాయ రంగంలో విలువ ఉండదు వాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తాం నిజమే గురువు గారు వ్యవసాయం అంటే పిల్లని కూడా ఇవ్వటం లేదు కానీ వాళ్ళు లేదు ఒక క్షణం కూడా గడవదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చాయలేండి మొన్న కరోనా వచ్చినప్పుడు అర్థమైంది మొన్న కరోనా వచ్చిన తర్వాత అందరూ ఇళ్లలో కూర్చుంటే పదార్థాలు ఎవరు ఇవ్వాలి అయినా కూడా కరోనా సమయంలో వ్యవసాయం చేసి ధాన్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు నిజంగా కూడా వాళ్ళకి దండం పెట్టాలండి అందుగురించి జై కిసాన్ అంటాం వ్యవసాయ కుటుంబంలో గ్రామాలలో ఉన్నటువంటి వారు మనం అనుకుంటాం పల్లెటూరులో ఉంటారు గ్రామాలలో ఉంటారు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు పాత బట్టలు కట్టుకుంటారు మనం హోదాగా ఉన్నాము అందంగా ఉన్నాము భవనాలలో బంగ్లాలలో నీ బంగ్లా ఎవరికి కావాలి వాడు వ్యవసాయం చేసి నాగలు బట్టి ఒక్కసారి భూమిలోకి వెళ్ళి బురదలో దిగి మోకాళ్ళ దాకా తెచ్చుకొని ఈ అందులో తన కుటుంబం కోసం సంపాదించుకోవచ్చు ఇంతవరకు కానీ ఒక 6 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు కష్టపడి అహర్నిశలు శ్రమిస్తూ ఇది మన శ్రమతోటి కష్టపడి ధాన్యాన్ని అద్భుతంగా 6 మాసాలు పెంచి మనకి ఇస్తున్నాడే ఆయనకు మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి నేను ఈ మధ్యకాలంలో విన్నాను మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ టమాటా రేటు పెరిగిందట టమాటా రేటు పెరిగితే ఓ మినిస్టర్ గారు మాట్లాడారు టమాటా రేటు తగ్గించే వరకు ఒప్పుకునేది లేదు ఏంది ఒకసారి రైతుకు 50 రూపాయల కిలో టమాటా పెరిగితే తప్ప అండి ఓ 50 రూపాయలకు టమాటా పెరిగింది ఎంత ఆనందంగా ఇవ్వాలండి కొనేవాళ్ళు కూడా మీరు ప్రతి దగ్గర ఫిక్స్ రేట్ అనగానే షోరూంలోకి వెళ్తారు ఫిక్స్ రేట్ అనగానే ఇచ్చొస్తారా లేదా అక్కడ అడుగుతారా అండి అడగరు కదా ఇక కూరగాయల దగ్గరికి పోగానే ఈ టమాట ఇటేస్తారు ఆ బెండకాయ ఇటేస్తారు ఈ దొండకాయ ఇటేస్తారు ఆ బీరకాయ ఇటేస్తారు ఇది పురుగు పట్టిందా పుచ్చు పట్టిందా ఇటు పట్టిందా అటు పట్టిందా అలా ఇలా వేసి వాడు తీసుకునేది 4 టమాటాలు దానికి వీడు 12 రూపాయలు చెప్తే 12 రూపాయలా అని అడుగుతారండి 12 రూపాయలు అడిగి దాన్ని బేరము చేసి చక్కగా దాన్ని 8 రూపాయలు ఎక్కుంటారండి
నిజంగా ఆ పండిన పంట ఎంత కష్టపడాలి, ఆ నారు పోయాలి, నీరు పోయాలి, ఇబ్బందులు లేకుండా పొరుగు పట్టకుండా కాపాడాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పండినటువంటి ఆ పండును తీసుకొచ్చి మార్కెట్ లో మనకి ఇస్తుంటే కూర్చున్న దగ్గరికి వస్తే కోసుకొని తినడానికి సాత కాదు మనకు దానికి ఇంత. అందుగురించి నేను మొన్నటి రోజు కూడా ఒక మాట అన్నాను, కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ రూమ్లలో ఉంటాయి, ఏసీ షోరూమ్లలో. రోజు తినే పదార్థాలు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు మాత్రం రోడ్డు మీద ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి. ఇందుగురించే భారతదేశం గొప్ప దేశము, కానీ ఈ కొంతమంది దీనిని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుగురించే కిసాన్లకు బయట దేశంలో ఎంత విలువ అండి, నేను వెళ్ళి చూశాను కదా, ఎంత గౌరవం ఇస్తారు. ఫార్మర్ అనగానే నమస్కారం చేస్తారు సంస్కారంతో. మన దగ్గర ఫార్మర్ అంటే పిల్లనివ్వడానికి కూడా వెనుకపోతుంది. కాబట్టి దయచేసి దయ ఉంచి భారతదేశ ప్రజలకు ఈ పుణ్యభూమి కర్మభూమిలో వేదభూమిలో శాస్త్రభూమిలో నిధి భూమిలో ఎందరో పండితులు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, మహాశక్తిపీఠాలు, మహర్షులు, యోగులు, వైరాగులు, నాగసన్యాసులు, మహానుభావులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో మొదటి గౌరవం ఇవ్వవలసింది రైతులకే, 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 రైతులకే. దీనిలో మార్పు లేదు. కాబట్టి నాకు నవ్వు వచ్చిందండి, టమాటా 50 రూపాయలంటే దీన్ని ఖండిస్తున్నాను, ఖచ్చితంగా తగ్గించాలి. ఏమన్యాయం అండి, నీకేమో 100 కోట్లు సంపాదించాలి అన్యాయంగా? టమాటా 50 రూపాయలు ఎన్ని కిలోలు అమ్మితే, ఎన్ని కిలోలు అమ్మితే 1000 రూపాయలు అయితే అమ్మా, ఆ 1000 రూపాయలు ఎంతసేపట్లో ఖర్చు పెట్టగలుగుతాం మనం? కాబట్టి కిసాన్లను ఎప్పుడు కూడా కించపరిచే విధంగా ఎవరు మాట్లాడొద్దు. ప్రతి కుటుంబం ఉదయం లేవగానే ముందు వాళ్ళు బాగుండాలని, ప్రతి కుటుంబం వాళ్ళు, మీ కుటుంబంలో రైతులు లేకున్నా పర్వాలేదు, వాళ్ళు ఉంటేనే ఇంటికి భోజనం వస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళని మంచి గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి, ఆప్యాయతో మాట్లాడండి, వాళ్ళు ఆనందపడతారు. జయ గురుదత్త. ఉన్నారా సత్యవతి గారు? అమ్మాయి, మీరు జయ కిసాన్ అనే మాటకు ఎంత పెద్ద అర్థం వచ్చింది చూడు. అవునండి, బాధ అనిపిస్తుంది వాళ్ళ నిజంగా వాళ్ళ కష్టాలను చూస్తే మనము ఒక అర్ధగంట ఏడుస్తామండి. ఒకసారి మీరు గ్రామాలలో వెళ్ళి వాళ్ళ పొలం దగ్గర వెళ్ళి చూస్తే ఎంత బాధాకరమైనటువంటి దృశ్యము, అయినా కూడా వాళ్ళు నవ్వుతూ చేస్తారు, నవ్వుతూ చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని కాలువలు వచ్చాయి, మీరు గమనించారో లేదో, ఏది తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ అనేటువంటి కాలువలు గవర్నమెంట్ మంచి పని, ఒక మంచి ప్రాజెక్ట్ చేసింది. కానీ ఆ ప్రాజెక్టులో ఒక 14 గ్రామాలు మటుమాయమైపోయాయి. గ్రామం పుట్టింది ఎప్పుడో, ఊరు పుట్టింది ఎప్పుడో, ఆ ఊరు ఈ మంచి పని కోసం, ఇది మంచి పని నేను కాదనటం లేదు, ఈ మంచి పని కోసం 14 గ్రామాలు మటుమాయమైపోయాయి. గ్రామాలతో పాటు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళ వ్యవసాయ భూములు కూడా ఈ సాగర్లో కలిసిపోయాయి. వాళ్ళు ఎక్కడ పోవాలండి? అవునండి, ఎక్కడ పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? దీనాది దీనమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అటువంటి వాళ్ళను మనం ఆదుకోవాలమ్మా, అటువంటి వాళ్ళు. కాబట్టి రైతులు లేని రాజ్యము లేదు. ఏ రాజ్యమైనా, ఏ రాజు కావాలన్నా రైతులే ఉండవలసింది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అడగండి తల్లి. మా బాబు గురించి అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ప్రీసీట్ వచ్చింది. ఎలా ఉంటది బాబు లైఫ్ గురించి ఒక ఎగ్జామ్ పోయిందండి. నక్షత్రం ఏంటమ్మా? తెలీదు గురువు గారు, మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది మీది, ఇదే కదా 23 మార్చి 2004? 11 నుంచి 12 సాయంకాలం. సాయంకాలం అంటే నైటే అండి. మీరు ఇంగ్లీష్లో నైట్ అన్నారు, నేను తెలుగులో సాయంకాలం అన్నాను. సాయంకాలం అంటే 4 గడియలు ఉంటాయి, మీరు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. సాయంకాలం అనేది 6 నుంచి 9 వరకే సాయంకాలం అంటారు, 9 నుంచి రాత్రి 12 వరకు రాత్రి అంటారు, ఉదయం 6 నుంచి 9 వరకు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారుజామున అంటారు, 9 నుంచి 12 వరకు మిట్ట మధ్యాహ్న కాలం అంటారు. 4 సమయాలలో మీరు చెప్పింది కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాను. తారణనామ సంవత్సరము చైత్రమాసం రోజు జన్మించారు, మంగళవారం రోజు జన్మించారు, అశ్వనీ నక్షత్రము 4వ పాదము, మేషరాశి వృశ్చిక లగ్నంలో జన్మించారు, నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి లగ్నాధిపతి కుజుడు. కాబట్టి ఈ జాతకులకు నేను చిన్న పరిష్కారం చెప్తాను. ఇటాలియన్ పగడము పంచలోహములో తయారు చేయించి మంగళవారం రోజు కుజహోరలో మధ్యవేలుగు పెట్టే విధంగా మీరు పరిష్కారం చేయండి అమ్మా. జీవితకాలంలో బీటెక్ కాదు, బీటెక్ తర్వాత ఎంటెక్ చదువుతాడు, ఎంటెక్ తర్వాత బయట దేశాలకు వెళ్తాడు, గొప్ప వాడవుతాడు, ఇది సత్యము. జస్ట్ ఈ చిన్న పరిష్కారం చేయండి సత్యవతి గారు. అలాగే గురువు గారు, మొన్న ఫోన్ చేసి నాకు పరిష్కారం ఇచ్చారు గురువు గారు మీరు. ఓకే, అయితే వినాయకుడు పూజ బుధవారం చేసుకోమన్నారు గరికితోని. ఓకే, నవనాగ శాంతి పూజ చేయమన్నారు గురువు గారు. అది గుళ్ళు అడిగితే 10,000 పైనే అవుతుంది, 20వి నాగి పిల్లలు కొనాలి, 9 అన్ని చెప్పారు గురువు గారు. అంత స్తోమత లేదు, ఎలాగా అని మిమ్మల్ని అడుగుతామని.
ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ గురుగారు. వాస్తవానికి మీకు ఎవరైతే 10,000 అడిగారమ్మా అది కరెక్ట్ రేట్. చెప్పినటువంటి బ్రాహ్మడు తప్పు చెప్పలే. ఎందు గురించి అంటే వెండి ఈరోజు 60-70 వేల కిలో ఉంది. ఓకేనా? అందులో అందులో కనీసంలో కనీసము చిన్న నాగేంద్రులు 9 చేపించాలంటే దానికి ఖచ్చితంగా ఒక 4-5 వేలు అయితే పడుతుంది కదమ్మా. మీకు అడిగినటువంటి బ్రాహ్మణ పండితులు ఏదైతే 10,000 చెప్పి 7,000 చెప్పారో ఈ రోజులలో నిజంగా కూడా ధర్మమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు మీకు చెప్పినటువంటి వాళ్ళు 1 రూపాయి ఎక్కువ తీసుకోవటం లేదు. 101% మీరు వారి దగ్గర చేయించండి. ఇది నేను సత్యమైన మాట చెప్తున్నాను. ఇదే నవనాగ శాంతి ప్రక్రియ. 30,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 50,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 60,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా మీ మంచితనము, ఆ చెప్పినటువంటి బ్రాహ్మణుడు సంస్కారవంతుడు కాబట్టి చక్కగా చెప్పాడు. ఆ పరిహారం మీరు తప్పనిసరిగా చేయించండి. ఎన్నో మార్పు చేర్పులు వస్తాయమ్మా. పెద్ద 7,000 పెద్ద ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రోజులలో పెద్ద ఇబ్బంది అయినటువంటి డబ్బు కాదు. కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అమ్మా. భార్యాభర్తలు కూర్చోవాలి, హోమం అది చేయాలన్నారు గురుగారు, అందుకే ఆయన సహకరించరు. నేను చెప్తాను కదా, నేను చెప్తాను, దానికి చెప్తాను. మీ ఆయన వేసుకునేటువంటి షర్టు మీ దగ్గర పెట్టుకోండి, మీ ఆయన వేసుకున్నటువంటి కండువా మీరు మెడలో వేసుకోండి, సరిపోతుంది. చెయ్యండి అమ్మా. ఇప్పుడు కొన్ని పరిష్కారములు ఎలా ఉంటాయమ్మా అంటే అది చెప్పంగానే చేయించుకోండి. దానికి మా వారు సహకరించడు, మా వారికి నాస్తికుడు, మా వారు దండం పెట్టడు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. నేను అన్నది ధైర్యంగా మీరు ఒక్కరు కూర్చొని చేయండి. మీకు కావలసింది విజయం సాధించాలి, ధర్మమైనటువంటి విధానంతో మీరు అనుసరించండి. ఈ రోజులలో మీకు నిజంగా కూడా మీకు దొరికిన బ్రాహ్మడు మంచివాడై ఉంటాడమ్మా, సంస్కారవంతుడు. ఆయనతో చేపించండి అమ్మా. అలాగే గురువుగారు. రైట్ అమ్మా. మా బాబుకి అయితే ఇటాలియన్ పగడం అండి, ఎక్కడ దొరుకుద్ది గురువుగారు? మీరు మంచి మాట అడిగారు. నిజంగా కూడా చాలామంది నన్ను అడుగుతారు, గురువుగారు మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు, రుద్రాక్షలు పెట్టుకోవచ్చు, మాలలు పెట్టుకోవచ్చు, యంత్రాలు పెట్టుకోవచ్చు కదా అంటారు. ఎంత ఉంటుంది కూడా చెప్పండి. అవి నేను అమ్మను, నేను చెప్పను. ఎందు గురించి అంటే చాలామంది అమ్ముకునే వాళ్ళు ఉంటారమ్మా, నేను అమ్మను, అమ్మి మిమ్మల్ని మోసం చేయను. కాబట్టి నాకు నా గురువు నేర్పిన విద్య ఏమిటంటే నీ నుంచి అయితే మంచి పరిష్కారమే, కాలేదు నమస్కారం చేసి దూరం చేసి అంతే తప్ప ఒకరికి మోసం చేసేటువంటి విధానంలో నేను వెళ్ళాను. మీకు నచ్చిన చోట కొనుక్కోండి అమ్మా, ఎక్కడైనా కూడా మీకు విశ్వాసం ఉన్న చోట కొనుక్కోండి. అంతే తప్ప ఇక్కడనే కొనండి అని నేను చెప్పను. ఈ పరిహారము నా దగ్గరనే చేయించుకోండి అని మరీ మరీ చెప్పను కదా. ఓకే తల్లి, జై గురుదత్త. హలో, చెప్పండి. ఉన్నారండి, ప్రశ్నకు వెళ్దాం. రైట్, మీ ప్రశ్న ప్రారంభమవుతుంది. తేలిగ్గా అడగన్నా, కానీ ఖచ్చితంగా చెప్పాలి. మరి తేలిగ్గా అడిగితే కానీ క్లూ ఇస్తాను, మీరు గెలవాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే గనక చాముండేశ్వరి పీఠంలో అమ్మవారికి కట్టిన శేష వస్త్రం నీకు పంపిస్తాను. ఓకేనా? కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, మీ శ్రీవారి పేరు ఏమిటి? మరి నేను అడిగేది అదే కదా. ఇంకో చెప్పమంటే మా విజయవాడ అమ్మవారి పేరే గురుగారు. నేను అలా ఒప్పుకోను. ఇప్పుడు మీ వారి పేరు చెప్పి ధర్మానికి విరుద్ధంగా వెళ్తావా? చాముండేశ్వరి పీఠంలో శేషవస్త్రం కావాలంటే మీ వారి పేరు చెప్పి ధర్మానికి విరుద్ధంగా పోతావా? లేదు, నాకు అమ్మవారి శేషవస్త్రం ఈ రోజు కాకుంటే రేపు వస్తుంది, మా గురువుగారు ఇస్తాడు, నేను మాత్రం నా భర్త పేరు పలకను 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 అని చెప్తావా అని ఇష్టం. వద్దు గురువుగారు, నాకు పేరు చెప్పని గురువుగారు, మీరు చెప్పిన నుంచి మానేద్దాం. ఓకే, ఇంత ఇంత మంచిది కదండి భర్త పేరు. చాలామంది మారారమ్మా, నాకు తెలిసి ఒక 30-35 లక్షల మంది ఈరోజు మన కార్యక్రమం చూసి మన గురువుగారు చెప్పే మాటలు ఇంత బాగుంటాయి, నిజంగా మనం మార్పు తెచ్చుకుందాం అని మార్పు తెచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎదుగుతున్నాయమ్మా. అది చాలమ్మా, నా గురువు నాకు ఇచ్చినటువంటి విద్యలో నేను 10 మందికి పంచుతున్నానంటే ఆ ఆనందం కంటే ఎక్కువేముంటుందమ్మా. మేధాదక్షిణామూర్తి కూడా తీసుకున్నాను గురువుగారు, ఇద్దరికి కూడా. అదొక్కటి చాలమ్మా, మేధాదక్షిణామూర్తి చాలు. అంతే ఈ పోయింది గురువుగారు, అదే బాధ అనిపిస్తుంది. అంటే ప్రీసీట్ వచ్చింది గురువుగారు, చాలా దూరం ఆ కాలేజీ, బాబు వెళ్తున్నాడు కాకపోతే ఆ ఎగ్జామ్ పోయింది, ఇంక ముందు ముందుకి ఎలా ఉంటుందా, బాబు ఇద్దరు బాగుంటే మా కుటుంబం బాగుంటుందని నా తాపత్రయం గురువుగారు.
ओके अश्विनी नक्षत्रं काबट्टि नक्षत्राधिपति केतु छायाग्रहं काबट्टि चंडालमैनटुवंटि ग्रहं काबट्टि कास्त ఒడిదొడుకులలో అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. అయినా కూడా పట్టుదలతోటి అడుగు ముందుకు వేయమని చెప్పండి. సాధనాత్ సాధ్యతే సర్వం, సాధిస్తా ఉంటాడమ్మా. ఇప్పుడు రాబోయే రోజులలో విజయం సాధించాలని ఆశీర్వచనం. అలాగే మాకు అశ్విని, భరణి, కృతిక గురించి తెలియజేశారు. మరి ఇప్పుడు మాకు రోహిణి నక్షత్రం గురించి తెలియజేస్తారా గురుగారు? వారు కూడా ఎదురు చూస్తారు రోహిణి నక్షత్రం కదా, మేము మాకెలా ఉంటుందని వాటి కార్యక్రమంలో వివరించండి గురుగారు. రోహిణి నక్షత్రాలు ఎన్ని అనేది నేను ఎన్నో మార్లు చెప్పాను. అందులో అశ్విని నక్షత్ర గుణగణాలు, భరణి నక్షత్ర గుణగణాలు, కృత్తికా నక్షత్ర గుణగణాలు తెలియపరిచాను. ఈరోజు రోహిణి నక్షత్రం గురించి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. రోహిణి నక్షత్రము చాలా మంచి నక్షత్రం. అందులో నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ రోహిణి నక్షత్రానికి నాలుగు పాదాలు వస్తాయి. ఆ నాలుగు పాదాల పేర్లు ఒకసారి చెప్తాను. ఓ వా వీవు, ఓ వా వీవు అనేటువంటి మీ పేరులో మొదటి అక్షరము ఓ వా వీవు ఉన్నా కూడా రోహిణి నక్షత్రం తీసుకోండి. ఈ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలకు కూడా జన్మరాశి ఏమవుతుందంటే వృషభ రాశి. రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. మరి రోహిణి నక్షత్రానికి అధిదేవత ఎవరంటే బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి దృఢత్వము కలిగి ఉంటారు. మానవ ఘనము కనుక ఒక ధర్మపరమైనటువంటి ధర్మకార్యాలు చేస్తూ ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలతోటి కలిసి ఉంటారు. కోపము అనేది సాధ్యమైనంత వరకు రాదు. నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి లలితాపరమేశ్వరీ దేవిని, రాజరాజేశ్వరీ దేవిని ఆరాధించడము చెప్పదగినటువంటి వీళ్లకు దేవత. పురుషులు కానీ స్త్రీలు కానీ చెరుకు గడ ఉంటుంది కదా, ఆ చెరుకు గడ శుక్రవారము రోజు అమ్మవారికి చెరుకు రసము కానీ చెరుకు గడ కానీ నైవేద్యము పెడితే ఎనలేని కోరికలు, ఇప్పటి వరకు మీకు జరగని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. చెరుకు గడ చెరుకు రసం. జీవితములో లౌక్యంగాను ప్రవర్తిస్తారు. ఎదుటివారితోటి సగౌరవంగా సంస్కారంగా మాట్లాడుతారు. ఎదుటివారి కాస్త కోపంగా కఠినంగా మాట్లాడినా కూడా ఈ నక్షత్ర జాతకులు ప్రేమతోటి మాట్లాడి వాళ్లను ఇలా ఉంటుంది ప్రేమతోటి మాట్లాడితే అని వాళ్లకు నేర్పించే విధానముతోటి ఈ నక్షత్రములో ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటారు. ఎప్పటికైనా సాధించాలే, కఠినంగా శ్రమించాలే. సాధనాతు సాధ్యతే సర్వం, ఏదైనా కష్టపడితే సాధిస్తామనేటువంటి ఒక దృఢ సంకల్పముతోటి ఉంటారు. ముఖ్యంగా సినీ నాటక కళారంగములో ఉన్నవారు, రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి చతుషష్టి కళల యందు నైపుణ్యత ఉంటుంది. స్త్రీలు మాత్రము ఉన్నతమైనటువంటి చదువులు చదువుతారు. సమాజానికి సేవ చేసేటువంటి గొప్ప స్థానములో రోహిణి నక్షత్ర జాతకులు ఉంటారు. మంచి ప్రావీణ్యత సంపాదించి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి గొప్ప నక్షత్రము రోహిణి నక్షత్రం. రోహిణి మొదటి పాదము. రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత ఏమిటంటే ఎదుటివారిపై దృష్టి పెడతారు. మీ బలహీనతదే. మీ పనులు మానుకుంటారు. మానుకొని పక్కవాడు ఏం చేస్తున్నాడు, పక్కవాడు ఏం చేస్తున్నాడు, ఎంత తొందరగా ఎదుగుతున్నాడు, మనమెందుకు పోతలేమని చెప్పి నీ పనులు మానుకొని పక్కవాని మీద దృష్టి సారించావా? మొదటి పాదములో జన్మించినటువంటి వారు, మొదటి పాదం అంటే ఓ అక్షరం, ఇబ్బందులకు గురవుతావు. కాబట్టి ఇక్కడ దృష్టి ఎవరి మీద సాధించాలి? నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ శరీరంపై తప్పనిసరిగా దృష్టి సారించి నేను నా అంతల నేను పైకి రావాలి అని ఆలోచన గనక చేస్తే అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. మొదటి పాదములో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దల సలహాలు తీసుకొని అడుగు ముందుకు వేయాలి. దీనివల్ల ఇబ్బందులలో మీరు కూరుకుపోరు. నిదానంగా ప్రవర్తించాల్సినటువంటి విషయాలలో జాగ్రత్త పడుతూ ప్రవర్తించాలి.
ఇతర విషయాలపై మనసు లాగితే వెంటనే వెనువెంటనే ఇతర విషయాలపై మనసు లాగితే అంటే ఏదైనా పనికిరాని విషయాలపై మనసు లాగితే వెనువెంటనే లలితా సహస్రనామ పారాయణము శ్రవణము చేయండి లేదా వినండి లేదా చదవండి లేదా చెరుకు రసము చెరుకు గడలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీ లగ్నము కేంద్రమై ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది చెడు ఆలోచనలు రావు మీ దారి కరెక్ట్ దారిన వెళ్తుంది పరిస్థితులను బట్టి నడుచుకోవడం అంటే పరిస్థితులను బట్టి నడుచుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఏది ఏమైనప్పటికీ మొదటి పాదములో జన్మించినటువంటి రోహిణీ నక్షత్ర జాతకులు లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవడం శ్రేయస్కరం శుభప్రదం ఇక రెండవ పాదం వా అక్షరము రోహిణీ నక్షత్రంలో వా అక్షరములో జన్మించినటువంటి వారు సాధిస్తారు పట్టుదలతోటి కానీ ఒకటేసారి 10 పనులు చేయాలనుకుంటారు అక్కడ మీరు ఇబ్బందులు పడతారు మీ కష్టానికి తగ్గ ఫలితము అమ్మవారు ఇస్తుంది కానీ ఒక పని పూర్తిగా చేయకుండా వెనువెంటనే ఇంకో పని ప్రారంభించి అది పూర్తిగా చేయకుండా వెనువెంటనే ఇంకోటి ప్రారంభించి అది పూర్తిగా చేయకుండా ఒకేసారి 10 రకాలుగా చేద్దాము తొందరగా అద్భుతంగా ఎదుగుదామనేటువంటి ఆలోచనలో గనక ఉంటే ఆ ఆలోచన తగ్గించండి ఈ నక్షత్రములో రెండవ పాదములో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి విజయాలండి అమ్మవారికి ఇష్టమైన నక్షత్రమమ్మ రోహిణీ నక్షత్రం అంటే రోహిణీ నక్షత్రం అమ్మవారి పాపెడలో బ్రహ్మాండమైనటువంటి నక్షత్రాధిపతి చంద్రుడు ఉంటాడమ్మా వృషభ రాశిలో జన్మించారు తల్లి పురుషులైనా స్త్రీలైనా అనేక కలలయందు మీరు ప్రారంభములో కాస్త వెనుకంజలో పడతారు తప్ప ప్రారంభంలోనే అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా నేను సాధిస్తాననేటువంటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేయండి మీరు ఎందుకు ఎదగరు అలాగే రెండవ పాదంలో జన్మించినటువంటి వారికి నందీశ్వరుడి యొక్క ఆరాధన బాగా చేయాలి ఆ నందీశ్వరుడు ఎవరంటే ఈశ్వరుడి వాహనం వాహనం వృషభోయస్య ఆ వృషభానికి ప్రతి సోమవారము కుడి చెవిలో శివపంచాక్షరి మహామూల మంత్రాన్ని పలకండి వృషభ తోకను తాకి చక్కగా సృశించి చెవిలో మంత్రము చెప్పండి నందీశ్వరుడికి నందివర్ధన పుష్పాలతోటి ఆరాధించండి అనేక విజయాలు రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శుభం జరుగుతుంది ఇక మూడవ పాదం ఓవా వి అక్షరం ఈ నక్షత్రంలో ఈ పాదములో జన్మించినటువంటి వారికి పురుషులైనా స్త్రీలైనా 8వ ఏట నుంచి 16వ ఏట వరకు ఒక రకంగా ఉంటారు 16 నుంచి 24 వరకు ఒక రకంగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ 24 తర్వాతనే వీరికి దశ అంతర్దశలు మారి యోగం వస్తుంది తొందరగా నమ్మకండి నమ్మి మోసపోకండి మీరు తొందరగా నమ్ముతారు జాలి దయ ఉదార స్వభావం ఉంటుంది మీ దగ్గర ఏం లేకున్నా పక్కవాడికి ఇవ్వాలనుకుంటాడు వాడు అన్నీ మీ దగ్గర తినేస్తాడు మిమ్మల్ని అపరిందల పాలు చేస్తారు ఉదార స్వభావం ఉండాలే కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి లేదు అయ్యో పాపం అనుకున్నారా సమాజం ఎలా ఉందో మీకు తెలుసు అలా జాగ్రత్త పడండి పురుషులైనా స్త్రీలైనా కూడా ఏ రంగంలోనైనా కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక సాఫ్ట్వేర్ రంగం కానీ ఒక గొప్ప స్థానం కానీ చదువుకుంటే మాత్రం ఆ స్థానంలో కూర్చుండబెట్టేటువంటి నక్షత్రం అండి అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మూడవ పాదములో ఎప్పుడు కూడా వీరభద్రస్వామి అష్టోత్తరాన్ని పఠించండి వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి జరుగుతుంది నాలుగవ పాదం ఓవావి ఊ అక్షరం నాలుగవ పాదంలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణము చదవడం ఒక నియమం ఈ యొక్క జాతకులకు నాలుగవ పాదంలో జన్మించినటువంటి వారు కఠినంగా మాట్లాడతారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కడుపులో ఏం దాచుకోరు కానీ ఇప్పుడున్న సమాజము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊరవుతలకి పంపిస్తారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊరు నుంచే తరమేస్తారమ్మా కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకొని సత్యాన్ని పలకాలి ధర్మంగా చెప్పాలి కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారు సమాజం ఎలా ఉంది మీకు తెలుసు కదా ఎప్పుడు మనము ఈర్ష్య ద్వేషము కుట్రలు కుతంత్రాలు రాగద్వేషాలు కష్టపడి పైకొస్తున్నామా కాలు బట్టి గుంజేస్తారు వాడు పైకి రాడు పైకి వచ్చేవాడిని పైకి రానివాడు నీకంటే వెనుకకు వచ్చిన వాడు ఒక మెట్టెక్కాడా వీడికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నాకంటే తర్వాత వచ్చాడే నాకంటే ముందు పోతున్నాడే వీని పట్టి గుంజేసేయి అలాంటి తొందరగా మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త పడాలి ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పండి జాగ్రత్త పడండి
అలా అని చెప్పి చూసింది చెప్పకుండా ఊరుకోమని నేను చెప్పడం లేదు. అది ధర్మం కాదు. చూసింది చెప్పవలసిందే. భగవంతుడు ఉన్నాడు, లోకము మనల్ని కాపాడది, దేవుడు కాపాడతాడు, ప్రకృతి కాపాడుతుంది, నీ తల్లిదండ్రులు వాళ్ళ ఆశీర్వచన బలం కాపాడుతుంది, నీ కులదేవత కాపాడుతుంది. అంతే తప్ప ఎవరో ఏమనుకుంటారని నీకు నచ్చినట్టు ఉండొద్దు. ఈ చివరి పాదంలో జన్మించినటువంటి వారికి చాలా మంచి పరిష్కారం ఏమి లేదు, ఒక స్ఫటికమాల ధరించడం మెడలో వేసుకోండి, అనేక విజయాలు. కాబట్టి రోహిణీ నక్షత్ర జాతకులు ఏది చేసినా కూడా ఈ సంవత్సరము కూడా బాగా కలిసి వస్తుంది. రోహిణీ నక్షత్ర గుణగణాలు, ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. నాలుగు పాదాల వారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యతను సాధిస్తూ ఉండాలి. శత్రువైనా సరే ప్రేమతోటి మాట్లాడండి, మీ పనైపోతుంది. ఆ శత్రువే మీ పాదాల దగ్గరికి వస్తాడు, కానీ తొందరగా అందరినీ నమ్ముతారు, మోసపోతారు. ఇందులో చాణక్యుని నీతి మీరు ఉపయోగించాలి, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లాగా అష్టదిగ్బంధనం ఉంటుంది. చిరునవ్వుతో ఎప్పుడూ పలకరిస్తూ ఉండండి, నా పరభేదం చూపెట్టకండి, అక్కడ మీకు విజయాలు వస్తాయి. మనకెందుకులే, మన పక్క వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు నాకెందుకు అవసరం అనుకుంటున్నారా? ఈ ప్రాణం ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో ఉన్నన్ని రోజులు నాలుగు మాటలు పలికి నవ్వించండమ్మా, అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. అందులో రోహిణీ నక్షత్రం వారికి బాగా విజయాలు. మీరు నవ్వుతూ ఉండాలి, నవ్విపిస్తూ ఉండాలి. అదే మీ విజయం, అదే మీ పూజ, అదే మీ మంత్రం, అదే మీ తంత్రం. అంత అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒడిదొడుకులు సహజం, అయినా కూడా ఒడిదొడుకులు అనేది మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం వలన ఇతరులు మీ మీద బట్టగాల్చి మీద వేస్తారు, అక్కడ జాగ్రత్త పడాలి. అదొకటి. ఇవన్నీ మీకు ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి. ఇక వివాహమైనటువంటి వాళ్ళు సంతానపరంగా విభేదాలు వస్తాయి. మీ మాట వినకపోవడము, చెప్పింది చెప్పినట్టుగా వినకపోవడము. చదువుకోమంటే చదువుకోరు, చదువుకోవద్దురా అంటే చదువుకుంటారు, ఇది చెయ్యొద్దురా అంటే అది చేస్తారు, అది చెయ్యరా అంటే చెయ్యరు, అంటే మొండితనంగా వ్యవహరిస్తారు. అప్పుడు ప్రేమతోటి చెప్పి మనదిక్కు మలుచుకోవాలి తప్ప కఠినంగా చెప్పకండి. సంతానంతో విభేదాలు వస్తాయి. గురుమహర్దశ, శని మహర్దశ, వీరికి ఉన్నటువంటి దశలు, పుట్టిందే రోహిణీ నక్షత్రం కాబట్టి చంద్రమహర్దశ. చంద్రమహర్దశ ఎన్నో ఎన్నో దశలు ఉంటాయి వీరికి. శని మహర్దశ ఉంటుంది, గురుమహర్దశ ఉంటుంది, కేతుమహర్దశ ఉంటుంది, అలాగే బుధమహర్దశ ఉంటుంది. కానీ వీళ్ళకి కలిసి వచ్చేది మాత్రం గురుమహర్దశ, శని మహర్దశ. వీళ్ళ జీవితకాలంలో గురుమహర్దశ, శని మహర్దశ అంటే 19 సంవత్సరాలు, శని మహర్దశ 16 సంవత్సరాలు, గురుమహర్దశ అంటే సుమారుగా 35 సంవత్సరాలు వీళ్ళ నిజ జీవితంలో కలిసి వచ్చేటువంటి నక్షత్రం అండి. చాలదా? మనిషి బ్రతికేది 50, 60, 70, 80, 90, 100 వేసుకోండి, 35 సంవత్సరాలు మీ అద్భుతమైనటువంటి ఆ రెండు దశలు మీకు కలిసి వస్తాయి. ఎప్పుడు కలిసి వస్తాయి? పుట్టినప్పుడు కలిసి రావు, వృద్ధాప్యంలో కలిసి రావు, యవ్వనంలో కలిసి వచ్చేటువంటి రోజులు. అంటే మీరు లేచి అడుగు ముందుకు వేయాలి చాలంతే, అంత అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. అలాగే క్రీడలు, కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, అలాగే ఆ వ్యవహారాలలో ఏదైనా ఉంటే కూడా విజయం సాధిస్తారు. లలితా సహస్రనామ పారాయణం చేస్తే జీవితంలో రోహిణీ నక్షత్రం వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ప్రేమ వివాహము చేసుకున్నారా 6 మాసాలలో ఇబ్బంది పడతారు. ఇది సత్యం. ఒకవేళ చేసుకున్నారా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వివాహమైనా పెద్దలను ఒప్పించి మెప్పించి కూర్చొని చేసుకోండి, ఇంకా ఇది సత్యమైనటువంటి మాట. మరి రోహిణీ నక్షత్ర జాతకులకు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ జై గురుదత్త. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. అసలు రైతుకు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, అన్నదాత లేనిదే ఏమీ లేదనే విషయాన్ని ఇవాళ కార్యక్రమంలో తెలియజేశారు. అలాగే రోహిణీ నక్షత్రం గురించి చక్కగా తెలియజేశారు. కాలర్స్కి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపైన అందరికీ కూడా ఆసక్తి పెరిగి అన్ని పాటించే విధంగా చేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. ఈరోజు శతమానం భవతి ప్రేక్షకులకు, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి భగవద్ బంధువులకు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రేక్షక మహాశైలకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. నా గురుదేవుడి అనుగ్రహం నిండుగా ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై.